ప్రియశ్రీ ఇక్కడికి వచ్చారు. ఎందరో మహానుభావులు, అందరికి నమస్కారములు. నా పేరు ప్రియశ్రీ సరగడం. నేను మలేసియా దేశస్థురాలని. ఈ రోజు నేను మాట్లాడే అంశం నేటి యువతరంలో ఉన్న తెలుగు భాష స్థితిగతులు. 2002లో మలేషియా తెలుగు సంఘము నిర్వహించిన మొట్టమొదటి తెలుగు శిక్షణ శిబిరంలో నేను పాల్గొని తెలుగు రాయడం చదవటం నేర్చుకున్నాను. 2016 వరకు ఆ శిబిరాల్లో విద్యార్థిగా ఉంటూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన తెలుగు పరీక్షలు రాశాను. మలేసియా దేశానికి చెందిన తొలి తెలుగు ఎంసీ వ్యాఖ్యాతగా 13 ఏళ్ల అనుభవం నాకుంది. మలేషియా తెలుగు సంఘము వారిచ్చే సేవ పురస్కారమును పొందిన అత్యంత పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందాను. బిఎడ్ ఆంగ్లం, ఎంఏ ఆంగ్ల సాహిత్యం చదివి ప్రస్తుతం మలేషియా చైనీస్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నాను. గత ఆగస్ట్ నెలలో తానా వారు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా వారు జరిపించిన భువన విజయం అనే పోటీలో అంతిమ దశ వరకు నిలిచిన అభ్యర్థుల్లో నేను ఒకరిని. 2019లో అంతర్జాలంలో ద తెలుగు ప్రాజెక్ట్ అనే శీర్షను నేను స్థాపించి వివిధ సాంఘిక మాధ్యమాల్లో నడుపుతూ తెలుగు భాష, సాహిత్యం, తెలుగుతనాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చేర్చుతున్నాను. అమ్మ నాన్నల పెంపకం వలన నా చిన్నతనం అంతా, నేటి నా జీవన శైలి కూడా తెలుగు భాషతోనే ముడిపడి ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో కేవలం తెలుగులో మాత్రమే సంభాషించాలంటూ మా నాన్నగారు తెలుగు పట్ల ఉండాల్సిన కనీస గౌరవం, సేవ స్వభావం నాలో ప్రేరేపించడం వలన తెలుగుతనం అనేది నా చిన్న వయస్సులోనే నాలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే అనుక్షణం తెలుగైన ధ్యాసగా బతికేంత. తెలుగు అంటే నాకు ఇష్టమని చెప్పుకునే ప్రవాస తెలుగు యువత కూడా రోజు రోజుకి పరభాష సంస్కృతుల ప్రభావాలతో తెలుగుకి దూరం అవుతున్నారని గ్రహించాను. తెలుగు భాషపై ఉన్న నా అభిమానం తెలుగుని కాపాడాలనే తపనగా మారి అంతర్జాలంలో ద తెలుగు ప్రాజెక్ట్గా రూపాంతరం కాల్చింది. తెలుగుతనాన్ని చాటి చెప్పే ఆ ప్రయత్నాన్ని ఇన్స్టాగ్రామ్ మాధ్యమంలో ప్రస్తుతం 23,000 మంది అనుసరిస్తున్నారు. ప్రవాస తెలుగు యువతకు తెలుగుతనం పరిచయం చేయడానికి ఈ ప్రయత్నాన్ని ప్రధానంగా మొదలుపెట్టాను. ఇలా మొదలైన నా ప్రయత్నం భారతీయ తెలుగు వారికి కూడా చేరి కాలానుసారం ప్రాచుర్యం గాంచి నేడు ఆ ప్రయత్నం ఒక భాషోద్యమైంది. ఈ రోజు ద తెలుగు ప్రాజెక్ట్ అనేది తెలుగు అభిమానులు, ఔత్సాహికులు కలగలిసి ఆ భాషాభివృద్ధి కోసం మరియు భాష పరిరక్షణకే చర్చించే వేదికగా తయారైంది. టుగెదర్ వి మేక్ తెలుగు గ్రేటర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ భాషోద్యమం ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో అంతర్జాలంలో ఉన్న అనేక తెలుగు విశ్వ రూపకర్తలు, యువ రచయితలు, గాయకులు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ని వాడుతూ తెలుగుకి సంబంధించిన విషయాలను వాళ్ళ యొక్క అనుచరులకు చేరువ చేస్తున్నారు. ద తెలుగు ప్రాజెక్ట్ ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అనేక మంది తెలుగుతనం కోసం కొత్త ఖాతాలను సృష్టించారన్న విషయం నాకు తెలియజేశారు. ఇలా తెలుగు సాంఘిక మాధ్యమం కేవలం క్రికెట్ మరియు చలన చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగు భాష సంస్కృతులను, సంప్రదాయాలను, జానపద సంపదను, సాహిత్య విలువలను పరిచయం చేసే ఒక మాధ్యమంగా క్రమంగా మార్పు చెందింది. మలేషియాలో ఒకప్పుడు తెలుగు అంటే పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి తెలుగేతర ప్రజల చేత భాష వివక్షను ఎదుర్కొన్నాను. అలాగే నేను భారతదేశంలో తమ మాతృభాషైన తెలుగుని సాటి తెలుగు వారే కింద చూపు చూడటం అనేది నన్ను ఇంకా బాధించింది. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు, సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా అని కాళోజీ గారు అన్న మాటను ఒక్కసారి నెమరేసుకుందాం. ఆంగ్లేయుల మీద, నిజాం మీద పోరాడి పరిపూర్ణ స్వతంత్రం తెచ్చుకున్నప్పటికీ మనం ఇంకా తెలుగు భాషని చులకంగా చూస్తూ ఆనాటి బానిసత్వాన్ని మానసికంగా వదులుకోలేదు. ఈ కాలంలో కొంతమంది తెలుగు వారి మనస్తత్వం ఎలా ఉంది అంటే తెలుగు భాష చదువురీత్యా, ఉద్యోగరీత్యా పెద్దగా పనికిరాదని భావించి తమ మాతృభాషని వాళ్లే తెలుసో తెలియకు చంపుకుంటున్నారు. మరియు యువత కూడా తెలుగు స్వచ్ఛంగా నేర్చుకోవడం అన్నితర సాధ్యమని వదిలేస్తున్నారు. తెలుగు వారికి ఎన్నో పండుగలున్నా తెలుగు భాషకే ప్రత్యేకంగా అంటూ ఉన్న ఏకైక పండుగ ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29వ తేదీన గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా జరుపుకునే తెలుగు భాష దినోత్సవం. నాకు ఎన్నో గుర్తింపులు ఉన్నప్పటికీ ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఉండే గుర్తింపును అమితంగా ఆస్వాదిస్తాను. నాకు చాలా ప్రియమైన పండుగ తెలుగు భాష దినోత్సవమే కాబట్టి ఈ ఏడాది ద తెలుగు ప్రాజెక్ట్ ద్వారా TLM 20 అనే తెలుగు భాష ఉత్సవాలను 45 రోజుల పాటు జరిపించాను. తెలుగు భాష దినోత్సవానికి ఒక నెల ముందే ప్రణాళిక బద్ధంగా జరిపించబోయే కార్యక్రమాల గురించి అందరికి తెలిసేలా సిద్ధపరిచాను.
అంతర్జాలంలో వివిధ సాంఘిక మాధ్యమాల ద్వారా ఈ భాషోత్సవాలను నిర్వహించి ఒక మేల్కొలుపు తీసుకొచ్చాము. తెలుగు పండుగలు అంటే మన ఆహార వ్యవహారాలను కట్టుబాటును పరిచయం చేస్తే, మరోవైపు తెలుగు భాష దినోత్సవం అనేది మన భాష సంపదను, సాహిత్య విలువలను, భాషలోని ఉన్నటువంటి తీయదనాన్ని, పరిపూర్ణమైన తెలుగుతనాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకే ఈ పండుగ ఉందన్న విషయం కూడా ఈ భాషోత్సవాల ద్వారానే చాలా మందికి తెలిసి వచ్చింది. ఎప్పుడో తెలుగుని పాఠ్యాంశంగా అభ్యసించిన యువత కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగు సాహిత్యానికి, తెలుగుతనానికి దగ్గర అవ్వాలనిపించి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ భాషోత్సవాలలో పుస్తక ప్రియుల కలయిక, తెలుగుతనం, మూలధనం, సామెత సమయం, తేనెలలకు తెలుగు పద్యం, చరిత్ర చాటి చెప్పు, జిలుగు వెలుగుల తెలుగు, మన జానపద సంపద వంటి అధ్యాయాలను ఒక వారాంతరం సరణిగా తీసుకొచ్చి అనేక తెలుగు అంశాలు వివరించాం. ప్రవాస తెలుగు వారు అనగా ఎప్పుడో వలస కూలీలుగా వెళ్లి మారిషస్, దక్షిణాఫ్రికా, మలేసియా, మ్యాన్మార్, ఫీజీ దేశాలకు చెందిన 5వ 6వ తరాల తెలుగు వారి వలస చరిత్రను, వారి పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని, వారికి ఉన్నటువంటి విశేషమైన తెలుగు సంస్కృతుల గురించి తెలియజేసేందుకు తెలియని తెలుగు వలస అనే ఒక కార్యక్రమాన్ని వారాంతపు అధ్యాయులుగా జరిపించాము. ప్రాంతీయ తెలుగు యాసలలో ఉన్న ప్రాముఖ్యతను ప్రాచుర్యం చేసేందుకు, వాటి పరిరక్షణకై చర్చించే వేదికగా పరభాష లేని తెలుగు పలుకులు, తెలుగు వీర లేవల వంటి భాషా పోటీలు, భాషా చర్చలు నిర్వహించాము. ఈ పోటీల్లో ప్రపంచ నలుమూల నుండి పాల్గొన్న అభ్యర్థులకు ఆజారామరమైన ఈ పుస్తకాలు, ప్రశంస పత్రాలను అందజేసి తెలుగు పట్నా సత్ని ప్రోత్సహించాము. తెలుగు వారి సాహిత్య మేసత్తిని పరీక్షించడానికి దానికి 100 ప్రశ్నలు తయారు చేసి క్విజ్ కార్యక్రమం జరిపించాము. రచయితు ముచ్చటాని కార్యక్రమం ద్వారా ప్రముఖ తెలుగు యువ రచయితలతో, అభినవ కవులతో, ర్యాప్ గాయకులతో, సాహితీవేత్తలతో సంభాషణ ఇన్స్టాగ్రామ్ మాధ్యమంలో జరిపించి, కూచిపూడి నాడు ప్రదర్శన, తెలుగు రంగాన పరిచయం ఉన్న వార్త కూడా చర్చించాము. తెలుగు భాష దినోత్సవం రోజున జూమ్ యాప్ లో ప్రపంచ తెలుగు యువత ముచ్చటాట అనే సభను నిర్వహించాము. ప్రపంచ వ్యాప్తంగా 80 మంది తెలుగు యువత ఈ భాష సభలో కలగలిసి తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. యువతరం కోసం నిర్వహించిన ఈ భాష సభ తెలుగు అంతర్జాల చరిత్ర మొట్టమొదటిసారిగా జరగడం అనేది గమనార్హం. మీకు తెలుగు అంటే ఏంటి అనే 2 వీడియోలను కూడా ప్రసారం చేశాము. ఆ వీడియోలో అనేక తెలుగు యువత పాల్గొని వారికి తెలుగు భాష పట్ల ఉన్న మక్కువను, మమకారాన్ని వ్యక్తపరిచారు. ఈ విధంగా భారతీయ మరియు ప్రవాస తెలుగు యువతరం ఐక్యతను చాటి ప్రపంచం మొత్తానికి ఎత్తి చూపాము. తెలుగు భాష పునర్వైభవం కోసం మార్పు మనతను మొదలను గ్రహించి పిల్లల విషయంలో తెలుగు పట్ల దశ దిశలను వారికి చిన్నప్పుడు నిర్దేశించాలి. తెలుగు వారందరూ వారికి ఉన్న భేద విభేదాలను విడిచి స్నేహభావంతో ఒకటై సమస్తికి ఒక బలమైన తెలుగు సమూహాన్ని ఏర్పరచుకోవాలి. నేటి యువతరాన్ని ఆకర్షించే విధంగా వనరులను వారి కోసం చేకూర్చాలి. తెలుగు భాషను సరళంగా నేర్చుకునే విధానాలను రూపొందించి తెలుగు శిక్షణ తరగతులు, ప్రత్యక్ష ప్రసారాలు పెట్టాలి. మనకున్న కొత్త గొప్ప తెలుగుతనాన్ని ముఖ్యంగా భావితరాలకి చేర్చాలి. తెలుగు నీకు అన్నం పెడుతుందా అని అడిగే రోజులు పోవాలి. తెలుగేన మాతృభాష అని చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడా అనే రోజులు రావాలి. తెలుగు భాష యొక్క వైభవం దానిదే, అది ఎన్నటికీ తరగదు. తెలుగు వారిమే మనము ఎంతమంది ఉన్నామన్నది కాదు, తెలుగు వాళ్ళమే మనము ఎంతమంది మాట్లాడుతున్నామన్నది ముఖ్యం. దేశ భాషలను తెలుగు లెస్స అని భాషని కొనియాడమే కాకుండా తెలుగుని కాపాడుకునేందుకు మన చేతల ద్వారా నిర్పించుకోవాలి. ప్రతి తెలుగు వాడు తెలుగు భాషను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. దేన్నైనా మార్చుకుంటాడేమో గానీ మాతృభాషని మాత్రం మార్చుకోడు. ఇలా ఈ మాటను చెప్పిన ప్రసిద్ధ తెలుగు నవలకారుడు బుచ్చిబాబు గారు అన్నారు, తెలుగు యువత తమ మాతృభాష తెలుగుని కాపాడుకోవడం అనేది ఒక బాధ్యతగా భావించి తెలుగు తల్లి బిడ్డలుగా సాటి వారితో సోదర సోదరులుగా మెలగాలి. జై తెలుగు తల్లి. చాలా ధన్యవాదాలు.